ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. దొంగలు పడిన ఆరు నెలలకు మేల్కొన్నట్లు ఉంది తెలుగుదేశం పార్టీ అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వ్యవహారం. అనంతపురం జిల్లాలో అన్ని మండలాల్లో శ్రీకృష్ణ దేవరాయలు పేరుతో బలిజ సంఘాలు ఏర్పడ్డాయి. జిల్లాలలోనే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కృష్ణదేవరాయల బలిజ సంఘాలు ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఎన్నో గుళ్ళు, గోపురాలు, చెరువులు కట్టించినట్లు చరిత్ర ఆధారం. కంటి ముందు కనిపిస్తూనే ఉన్నాయి. అవి కనిపించినట్లుగా బలిజ ఓటు బ్యాంకుతో గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి నేడు ఆ కులస్థలను కించపరిచే విధంగా కృష్ణదేవరాయలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగున సంఘ నాయకులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకృష్ణ దేవరాయలు బలిజ కులస్థలే అనేది కూడా చరిత్ర ఆధారం. అలాంటి మా కుల ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణ దేవరాయలను కులం లేనివాడు అని మాట్లాడతావా చౌదరి? నీకు మతి ఉందా? భారతదేశం మొత్తానికి తెలుసు ఆయన బలిజ కులస్తులు శ్రీకృష్ణ దేవరాయలు అని. అలాంటి మహోన్నతమైనటువంటి రాజును కులం లేనివాడు అని కించపరుస్తూ మాట్లాడుతావా? ఎంత కండకావరం ప్రభాకర్ చౌదరి నీకు అంటూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 2014లో ఎలక్షన్లలో మా కుల నాయకుడిని మోసగించి నువ్వు టికెట్ తీసుకొని మా బలిజల కులస్తుల ఓట్లతో గెలిచి ఈరోజు మమ్మల్ని బెదిరించే విధంగా మా కులదైవం శ్రీకృష్ణ దేవరాయలు గారిపైన మచ్చ వేస్తావా? రాజకీయ పరంగా తెలుగుదేశంలో ప్రతిపక్షంలో ఉండి వైసీపీ పార్టీలో వాళ్ళ నాన్న పేరుతో పెట్టిన పథకాలను ఎదిరించే దమ్ము ధైర్యం లేదు, కానీ వందల సంవత్సరాలు గడిచినా తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేటట్లు జనరంజక పరిపాలన సాగించిన మహారాజు పేరును టౌన్ బ్యాంకుకు శ్రీకృష్ణ దేవరాయ భవన్ అని పేరు పెడితే మీకు అంత అక్కసు ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీ చరిత్ర అంతా చాలా ఉంది, నువ్వు అసందర్భంగా మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పు. నీ గౌరవం కాపాడుకో, లేకపోతే శ్రీకృష్ణ దేవరాయల వారసులమైన మేమే నీకు రాజకీయ సమాధి కడతాం. అనంతపురం మరియు గుంతకల్లు వంటి ప్రాంతాల్లో బలిజ సంఘం నాయకులు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఉండండి ఉండండి, ఒక పది ఒక ఐదు నిమిషాలు ఇవ్వదా రాలే సంత మామూలు అందరికి అవసరాలు. తాతని వైకుంఠం ప్రభాకర్ చౌదరి, ఆయన బలిజాయి కాదని అంట వెంటనే క్షమాపణ చెప్పాల. క్షమాపణ చెప్పలేదు గుర్తులేదు అట్లా. నాకు గట్టిగా రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు ఒక ఇంటర్వ్యూలో మా తాతగారైనటువంటి శ్రీకృష్ణదేవరాయల్ని, అతను శ్రీకృష్ణదేవరాయలు మలికే కాదు వాల్మీకులు సంబంధించిన వ్యక్తిని చెప్పడం జరిగింది. అయ్యా శ్రీకృష్ణదేవరాయలు బలిజ అని చెప్పి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు తెలుసు అందరికీ, మీరు మా కులాలతో ఆటలాడుకోవద్దండి, మా కులాన్ని ఈ విధంగా మాట్లాడద్దండి, శ్రీకృష్ణదేవరాయల్ని గురించి మీకు తెలియకుంటే ఎవరినన్నా అడిగి తెలుసుకోండి. మీరు 40 ఏళ్ళు రాజకీయ చరిత్ర ఉందని చెప్తుంటారు, శ్రీకృష్ణదేవరాయలు ఎవరనేది మీకు తెలుసా? కాబట్టి ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి, క్షమాపణ చెప్పండి, శ్రీకృష్ణదేవరాయలకి పాలాభిషేకం చేయండి, మీ తప్పును ఒప్పుకోండి, లేదంటే మా బలిజల సత్తా ఏమిటో నీకు చూపిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. రాజకీయాల్లో కానీ ఎక్కడ నీ మనగడ లేకోకుండా మా బలిజలంతా కంకణం కట్టుకొని నీ ఎండ పడతామని చెప్పి మీకు సభాముగా తెలియజేస్తాను. గౌరవ మిత్రులకి నమస్తే. కుక్కకి 3 రోజులు అన్నం పెడితే 3 సంవత్సరాలు విశ్వాసం చూపిస్తుందంటారు, కానీ ఒక పెద్ద మనిషి 2014 ఎలక్షన్లో అత్యధిక ఓటు బ్యాంక్ అయినటువంటి బలిజ సామాజిక వర్గపు ఓటు బ్యాంకుతో ఎమ్మెల్యేగా గెలిచి ఆ రోజు వాళ్ళే లేకుంటే మేము ఎమ్మెల్యే గెలిచేవాడిని కాదు అని కృతజ్ఞతలు తెలిపి సుమారుగా 5 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి ఈరోజు మదమెక్కిన మాటలతో
అదేదో ఏరు దాటాక తెప్ప తగిలేసినట్టు బలిజ సామాజిక వర్గపు చెందినటువంటి అత్యున్నత స్థాయి వ్యక్తి శ్రీకృష్ణ దేవరాయల గురించి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం మరొక వ్యక్తితో పోలుస్తూ కించపరిచేలాగా మాట్లాడడం నిజంగా మా మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పి మేము తెలుపుతూ చౌదరి గారు మీకు ఒకటే మాట చెప్తున్నాం బేషరతుగా క్షమాపణలు చెబితే సరే సరే లేదంటే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటికైనా విఘ్నులైనటువంటి సాధారణ ప్రజానికం ఆలోచన చేయండి ఇలాంటి కుట్టిల రాజకీయ పన్నాగాలు పన్నేటువంటి వ్యక్తుల్ని దూరం పెడుతూ మీరు రాబోయే రోజుల్లో కులాల చిచ్చు పెట్టే ఇలాంటి నాయకుల్ని కాకోకుండా ఒక నిజాయితీ నికార్సైనటువంటి నాయకుల్ని పట్టం కట్టే విధంగా శాసనసభకు వెళ్ళే విధంగా మీరు ఆలోచన చేసే దిశగా వేయాలని అడుగులు వేయాలని కోరుకుంటూ జై హింద్. అందరికి నమస్కారం. నా పేరు రాయలరంగ, గుంతకల్ నియోజకవర్గం, అనంతపురం జిల్లా. నిన్నటి రోజున శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఐ డ్రీమ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బల్జ కులస్తులను అవమానపరుస్తూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయల వారు బల్జ కులస్తునని యావత్ ప్రపంచానికి మొత్తం తెలుసు. రాయలేలిన సినిమా రాయలసీమ, అందులో యావత్ ఆంధ్ర రాష్ట్రంకి మొత్తం తెలుసు శ్రీకృష్ణదేవరాయల వారు బలిజ వంశస్థులని, బలిజ కులస్తులకి ఆయన ఒక దేవుడని. అయ్యా ప్రభాకర్ చౌదరి గారు, మీరు చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నారు మీరు రాజకీయాలలో, సేవా కార్యక్రమాలలో. మరి ఈ 40 ఏళ్ళ అనుభవంలో మీకు శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశస్థుడు ఏ కులస్థుడు మీకు నిజంగా తెలియదా? లేక మీరు ఏం మనసులో పెట్టుకొని ఈరోజు ఈ మాట అన్నారు? మీరు నిజంగా మీకు అంత అనుభవం ఉండింటే ఈ విషయం మీరు ఇలా మాట్లాడుండేవారు కాదు. ఒకసారి అనంతపూర్ మున్సిపల్ చైర్మన్గా, మరొక మారు అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యేగా మీరు పనిచేశారు. అన్ని కులస్తులకి కలుపుకొనే మీరు ఆ రోజు ఎమ్మెల్యేగా గెలిచారు. మరి ముఖ్యంగా అనంతపూర్ అర్బన్ కాన్స్టిట్యూన్సీలో మా సామాజిక వర్గం అనగా బలిజ కులస్తులు ఎక్కువగా ఉన్నారు. ఆనాడు మీరు బలిజ కులస్తుల సపోర్ట్తోనే మీరు ఎమ్మెల్యేగా గెలిచారనేది మీరు మర్చిపోవద్దండి. 2 సంవత్సరాలలో మరి ఎలక్షన్స్ వస్తుంది. మా బలిజలను మీరు కలుపుకొని పోకుంటే మీరు మళ్ళీ కూడా ఎమ్మెల్యే కాలేరు. ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా మా బలిజ కులస్తుల ఓట్లతోనే గెలిచినాడు. అనంతపూర్ అర్బన్ కాన్స్టిట్యున్సీలో బలిజల ఓటింగ్ శాతం ఎంత ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఈరోజు మీరు మా బలిజల్ని ఎందుకు కించపరిచారో మీకే తెలియాలి. బలి శ్రీకృష్ణదేవరాయల వారు వాల్మీకులని, ఇంకో కులమని మీరు అన్నారు. మీరు ఒక వ్యక్తిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఆ మాట అంటున్నారు. మీకు ఆ వ్యక్తితో మీకు వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ ఏదైనా ఉంటే మీరు చూసుకోండి. అంతేకాని మా కులాన్ని, మా సామాజిక వర్గాన్ని ఇందులోకి లాగకండి. జేఎల్ మురళి, మాజీ అర్బన్ బ్యాంక్ చైర్మన్, అంత ఆషామాషీ మనిషి ఏం కాదు. మీరు 2014లో ఆయన సపోర్ట్ తీసుకొని మీరు గెలిచారు. మరి ఆయన వెనుక ఉన్న సామాజిక వర్గం, ఆయనకుండే సమీకరణం. అందరికీ నమస్కారము. ప్రస్తుతము హాట్ టాపిక్గా నడుస్తుంది అనంతపురం వైకుంఠం ప్రభాకర్ చౌదరి, ఒక మాజీ ఎమ్మెల్యే, రాయలవారి గురించి ఆయన ఒక రాజు మాత్రమే అంట. ఈ ఎన్టీఆర్ అయితే ఆయన ఒక దేవుడు, ఆయన రాజు మాత్రమే. ఇదే నీ బుద్ధి. ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందర ఏం మాట్లాడినావు, జనాలకి ఏం చెప్పినావు? నువ్వు బలిజల పుణ్యాన్ని గెలిచినాము, బలిజల పుణ్యాన బలిజలకు ఎంతో రుణపడి ఉంటానని మాట మాట్లాడినాడు. ఈ పొద్దు జయల్ మురళి గురించి మాట్లాడుతూ జయల్ మురళి అట్లా చేసినాడు ఇట్లా చేసినాడు అని వల్గర్గా మాట్లాడతావా? నీకు దిక్కు లేదు, నీకు దివానం లేదు, నీకు మా బలిజలపుణ్యాన్ని ఎమ్మెల్యేగా గెలిచి ఈ పొద్దు జయల్ మురళిని నువ్వు ఆ మాట మాట్లాడతావా?
ఇంకొకసారి కబడ్దార్ జైల్ మురళిని ఇంకొకసారి ఏదైనా మాట్లాడినావంటే గిన కబడ్దార్ నీకు మా అదే నువ్వు బలిజల పుణ్యాన్ని ఎట్లా గెలిచినావో అట్లే అంతకి పరిగెత్తిస్తాం నిన్నే ఇది గుర్తుపెట్టుకో కబడ్దార్.